ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము సెప్టెంబర్ 16 నుండి 30వ తేదీ వరకు జరుగు కన్యారాశి వారి యొక్క పక్షఫలాలు తెలుసుకుందాం. కన్యారాశిలో ఉత్తర నక్షత్రం 3 పాదాలు, అలాగే హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 2 పాదాలు కలిపి మనకు కన్యారాశి కిందికి వర్తిస్తాయి. కన్యారాశి వారికి మీరు చేసే పనులలో మీకు విజయాలు అనేటివి మిశ్రమ ఫలితాలు సమకూరటానికి మీ గ్రహచారము స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనగా మీ రాశి అధిపతి అయినటువంటి బుధుడు మీకు జన్మరాశిలో సెప్టెంబర్ 15 నుండి 23 వరకు తన స్వక్షేత్రంలో, అలాగే తులారాశిలో 23 నుండి మాసాంతం వరకు కూడాను ఉంటారు. దీని మూలకంగా మీకు, అలాగే ఈయన కలయిక అనేది మీకు సెప్టెంబర్ 23 వరకు కూడాను చక్కగా జన్మరాశిలో ఉన్నప్పటికి కూడాను, ఉచ్చస్థితిలో ఉన్నప్పటికి కూడాను తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజునితో కలుస్తున్నారు. అలాగే మీకు వ్యయాధిపతి అయినటువంటి రవితో కలుస్తున్నారు. అలాగే రాహువీక్షణ 9వ ఇంటి వీక్షణతో రాహువీక్షణ, అలాగే బృహస్పతి వీక్షణ మీకు కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి వీక్షణ కూడా కలుగుతుంది. ఈ బృహస్పతి వీక్షణ అనేది కొంచెం ఒత్తిడి కలగచేస్తుంది మీ పైన. అలాగే 23 నుండి మాసాంతం వరకు ద్వితీయ క్షేత్రంలో శుక్రునితో కలిసి ఉన్నప్పటికి కూడాను మీకు ఈ కన్యారాశికి శని యొక్క ప్రభావము తులారాశిలో పడుతుంది. తులారాశి పైన శని వీక్షణ పడుతుంది, వక్ర శని వీక్షణ. ఈయన మీకు పంచమ షష్టాధిపతి. ఈ వీక్షణ పంచమాధిపత్యం మంచిది కాదు, షష్టాధిపత్యం మంచిది అయినప్పటికీ కూడాను వక్రగతి పంచమ స్థితి చేత మీకు దశమ వీక్షణతో బుధుని చూస్తాడు. దీని మూలంగా మీకు కుటుంబ స్థానంలో కొంచెం వ్యతిరేక ఫలితాలు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బృహస్పతి వీక్షణ కూడా కొంచెం మానసిక ఒత్తిళ్ళు, కుటుంబపరంగాను, ఉద్యోగపరంగాను, ఉన్నత విద్యా ఉద్యోగపరంగాను, జీవిత భాగస్వామితోనూ, ఉద్యోగంలో ఐఆఫీసర్స్ కావచ్చు, మీతో వర్క్ చేసే వాళ్ళతో, సమాజంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కావచ్చు, మిత్రవర్గం కావచ్చు, చుట్టపక్కలు కావచ్చు, ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు అనేవి స్పష్టంగా గోచరిస్తున్నాయి. శత్రు రుణ రోగ ఒత్తిడి అనేది కూడా మీకు కొంచెం ఎక్కువయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. సోదర సౌఖ్యం ఇబ్బందికరం, కుటీర పరిశ్రమలు పనికిరావు, కలిసి రావు. ఈ మాసం ఈ పక్షం రోజులు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మాతృస్థానము, ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయాలు ఫలితాలు ప్రతికూలం. కొంచెం చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రక్త సంబంధమైనటువంటి క్రానికల్ డిసీజెస్, ఇలాంటివి, హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్, ఇలాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్త వహించండి. పెద్దవాళ్ళకు కూడా కొంచెం అనారోగ్య సమస్యలు కలిగి ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మీకు వైద్య వృత్తిలో ఉన్నవారికి, ఆ ఉద్యోగ అవసరాలకి చదువుకునే వారికి, విద్యారంగంలో వారికి ప్రతికూలం. ఇక తండ్రి గారి యొక్క ఆరోగ్యం వారి విషయంలో కూడాను ఈ శని వీక్షణ చేత మీకు కొంచెం ఇబ్బందికరం. దాయదులతోటి కొంచెం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలకు వీటికి దూరంగా ఉండండి. మీకు మీరు చేసే వృత్తిలో మీ ప్రయత్నం అన్నది చివరిగా ప్రయత్న విజయం అన్నది చూస్తారు. ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడాను మీ రాశాధిపతి తను స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి తన రాశిలో తాను ఉచ్చలో ఉన్నారు. అలాగే ద్వితీయ క్షేత్రంలో కుటుంబ స్థానాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉన్నారు కాబట్టి ప్రతిబంధకాలు ఉన్నా కూడా కొంచెం దోష నివారణ చేసుకుంటే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాభాలు అన్నిటికీ మిశ్రమం ఫలితాలు కనిపిస్తాయి. మీరు చేసే ప్రయత్నాలలో నిద్రాభంగాలు స్పష్టంగా ఉన్నాయి. దూర ప్రాంతాల ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. రక్త దర్శనాలు, యాక్సిడెంట్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి టేక్ కేర్గా ఉండండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. విష్ణుమూర్తి అంశాన్ని ఏదైనా చూసుకొని చక్కగా తులసీ దళాలతో పూజ చేయండి.
అలాగే శనివార నియమాలు దత్తచరిత్ర దత్తపారాయణ చేయండి. ఇకపోతే మీరు ఆచరించవలసిన ముద్ర పృథ్వీ ముద్ర. ఈ ఉంగరం బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచండి. ఇక్కడ మీరు రామేశ్వరేశ్వరుణ్ణి మనసులోకి తీసుకొని ఓం శ్రీ రామేశ్వరేశ్వరాయ నమః అని చక్కగా 5 నిమిషాలు రావి చెట్టు దగ్గర జమ్మి వృక్షం కింద ప్రార్థన చేయండి కళ్ళు మూసుకొని. అలాగే మీరు బుధవారము రాహుకాలము 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉదయం చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. అలాగే విష్ణు సహస్రనామం ప్రాతకాలంలో ఉండండి. ఉదయము బుధహోర మీకు 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు నాడీశోధన ప్రాణాయామం చేయండి. ఎడమ చేయి చిన్ముద్ర చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచండి. కుడి చేత్తో బొటన వేలుతో కుడి నాసిక బంధించి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి. ఎడమ నాసిక బంధించి కుడి నాసికతో శ్వాస విసర్జించండి. అలాగే ఎడమ కుడి నాసికతో శ్వాస తీసుకొని కుడి నాసిక బంధించి ఎడమ నాసికతో శ్వాస విసర్జించండి. ఇలా కనీసం 5 నిమిషాలు శ్వాస ప్రాణాయామం చేయండి. అలాగే మీరు నాటవలసిన వృక్షాలు తెలుసుకుందాము. కన్యారాశి వాళ్ళు ఉత్తరా నక్షత్రం వాళ్ళు జువి వృక్షాన్ని నాటండి. హస్త నక్షత్రం వాళ్ళు సన్నజాజి వృక్షాన్ని నాటండి. చిత్తా నక్షత్రం వాళ్ళు మారేడు వృక్షాన్ని నాటండి.